తమ తొలి చిత్రం షౌకారు ఆశించినంత ధన విజయాన్ని అందించకపోవడంతో విజయ సంస్థ ఓ కసితో నిర్మించిన చిత్రం పాతాళ భైరవి నిర్మాత దర్శకులు ఆశించినట్టే ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ 100 రోజుల పండగని చేసుకుంది 70 వసంతాలైన ఈ చిత్రం ప్రేక్షక హృదయాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయింది అంటే కేవీ రెడ్డి గారి కథనంతో పాటు పింగళి వారి మాటలు పాటలు గంటసాల మాస్టర్ గారు అందించిన సంగీతమే ఈ అమరత్వానికి కారణాలంటే అతిశయోక్తి కాదు తోటరాముడు నందమూరి తారక రామారావు ఉజ్జయిని రాజకుమారి ఇందుమతిగా నటించిన మాలతీల కోసం గంటసాల మాస్టారు లీలగారు పాడిన ఈ ప్రేమ గీతం ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో కలవరం కలిగిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ మధుర గీతాన్ని మనకు ఆలపించబోతున్నారు దినకర్ లిప్సిక కలవరమాయే మదిలో